IUI and IVF consultation kosam sampradinchandi 29. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు రమగారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రమగారు, మనం స్పెషల్ వంటలు చేస్తా ఉన్నాం, పండుగ స్పెషల్. ఓకే, ఒక వీడియో మనం గారెలు చేసాం, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొబ్బరి బూరలు చేద్దాం జయ. లాస్ట్ ఇయర్ అరిసెలు చేసాం కదా. అవును, సంక్రాంతి పండుగకి కొబ్బరి బూరలు కూడా చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. బియ్యపిండితోటి చేసే వస్తువు అంటే ఇప్పుడు తీపి వంటకం సంక్రాంతి పండుగకి చేసుకుంటాం. అవును, అరిసెలు చేసుకోవచ్చు, ఇవి కూడా చేసుకోవచ్చు. అరిసెలు వీడియోలు ఉన్నాయి కాబట్టి అవి చూసి చేస్తారు అనుకో. కొబ్బరి బూరలు చేద్దాం. సరే, మనం ఒక అర కేజీ పిండి కొబ్బరి బూరలు చేయదలుచుకుంటే 3/4 కిలో బియ్యం నానబెట్టుకోవాలి. ఓకే, బియ్యాన్ని కనీసం రాత్రి నానబోసి పొద్దున్నకి 10-12 గంటల పాటు బియ్యం నానాలి. కొత్త బియ్యం పోసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే స్టోర్ బియ్యం ఉంటాయి మన ఏమనాలి రేషన్ బియ్యం అయితే అది కూడా బాగా వస్తుంది. ఓకే, 12 గంటలు నానబెట్టి గిర్నీకి అవకాశం ఉండి పిండి మరకి పెట్టి తడి బియ్యం పట్టే మర ఉంటే తడి బియ్యాన్ని పట్టించుకోవటం, లేదా మనమే చకచక మిక్సీ జార్లో వేసుకుని చేసుకోవచ్చు. బాగా జల్లిచ్చేసుకోవాలి. 1/2 కేజీ చేయాలనుకుంటే 3/4 కేజీ బియ్యం పోయాలి, అది లెక్క. 1/2 కేజీకి 3/4 కేజీ, ఎందుకంటే 1/2 కిలో బియ్యము అని 1/2 కిలోనే పట్టించుకున్నాం అనుకో, పట్టుకుంటే పిండి చారిపోకపోవచ్చు. అవును, బెల్లాన్ని బట్టి ఉంటుంది. కొంచెం ఒక 4 పిండి ఎక్స్ట్రా ఉండటమే మంచిది. సో మనం 1/2 కేజీనే చేస్తున్నాం. ఈ 1/2 కేజీ బియ్యానికి 1/4 కిలో కంటే ఎక్కువ, మామూలుగా కేజీ బియ్యానికి మనం 1/2 కేజీ కంటే ఎక్కువ 3/4 కిలో దాకా 700 గ్రాముల దాకా బెల్లం పోస్తాం. అంత కేజీ లెక్క ఉండదు, తక్కువ పడుతుంది. దీనికి లెక్క ఏంటంటే 1/2 కేజీకి ఒక 300-325 గ్రాముల బెల్లం. ముందు ఏం చేద్దామంటే బెల్లం సన్నగా తరిగి పెట్టాము, బెల్లాన్ని కొంచెం కరగబెట్టుకుందాము, పాకం పడతాం కదా. అవునండి, కరిగి ఇందులో ఉన్న ఇసుకని తీయకపోతే అది పంటి కింద పడే అవకాశం ఉంది. ఒక గ్లాస్ నీళ్ళు పోసే ఇందులో, పర్వాలేదు మనం కాదు నీళ్ళు పోస్తే పాకం పట్టుకుంటాం కదా. కరిగి ఎండిపోయి చాలు, చాలు చాలు. బెల్లం ఒకసారి కరగనిచ్చి వడపోసుకుని పాకం పట్టుకుందాము. అలాగే నేను పిండి పట్టించేసినట్లున్నారు కదా. పిండి పట్టించేసాం. పిండి పట్టడము మిక్సీ జార్ పెట్టడం మీకు చూపించలేదు కానీ పిండి గిర్నీలో పట్టించేసాము. పట్టించిన పిండి అయినా మీరు మిక్సీలో పట్టుకున్న పిండి అయినా జల్లించుకోవటమే మంచిది. జల్లించి పిండిని దగ్గరగా చేర్చి ఏదైనా టవల్ కానీ పెద్ద మూత ఏదైనా పెట్టేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది. తడి పిండే దీనికి ఇంపార్టెంట్. అవునండి. ఇప్పుడు కొబ్బరి లెక్క, 1 కేజీకి 1 పెద్ద కొబ్బరికాయ పడుతుంది. మనం 1/2 కేజీ పిండి చేస్తున్నాం కాబట్టి ఒక చిప్ప కొబ్బరి కోరి పక్కన పెట్టుకోండి. కాస్త ఏలక్కాయలు పొడి కొట్టి పెట్టుకుందాము. ఇదిగోండి మనం కొబ్బరి కోరేసుకున్నాము. అడుగును కూడా తీసేసాము, అది బ్లాక్ అది కూడా. అందుకే కూరంతో కోరితే అడుగు నలుపు రాకుండా ఉంటుంది. కోరం అవకాశం లేకపోతే మిక్సీలో వేసేసుకోండి. 1/2 కేజీ అదే 1/2 కాయ 1/2 కాయ కొబ్బరి, తర్వాత 10 ఏలకులు పొడి చేసి పెట్టుకోవటం. ఇది కూడా ఏలకల పొడి కూడా చేయించేసాం. కొంచెం నెయ్యి నూనె దగ్గర పెట్టుకోండి, అంతే. 1-3 స్పూన్ల నెయ్యి, మామూలు మన నెయ్యి నూనె కోపాలు పక్కనే ఉంటాయి కదా, అది పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం నెయ్యి నూనె అవసరపడతాయి. పాకం దగ్గర పడుతుంది జయ, చూడండి. అవును రమ్మగారు, నురుగొస్తుంది. ఇది ఎట్లా అంటే నీటిలో నీరు పళ్ళెం పెట్టుకుని అందులో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు పరిగెత్తి పారిపోతుంది. ఇంకొంచెం చిక్కబడాలన్నమాట. ఇది నీటిలో కరుగుతున్న ధోరణి ఉంది, ఇంకా ఇంకొద్దిగా చిన్న తిత్తిగా రావాలన్నమాట. తిత్తి ఉండాలి, అక్కడే ఉండి ముద్దవాలి. ఇప్పుడు నీళ్ళలో మెల్లిగా చూడు, ఒక రకంగా కరుగుతోంది, ఆ కరగకూడదు, ఇంకొంచెం కావాలని. ఈ పాకం రావడానికి ఇది గుర్తు నురుగే, అంతేనండి. అది నురుగు కరెక్ట్గా వస్తుంది చూడు. ఇప్పుడు ఈసారి చూడు కొంచెం తిత్తి దగ్గరకు వచ్చింది, ఇట్లా రావాలి తిత్తి చూడు, లేస్తుంది. అట్లా ఉంటే సరిపోతుంది, టంగు పాకం అక్కర్లేదన్నమాట. అదే దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం రెడీగా కోరి పెట్టుకున్నాం కదా కొబ్బరి వేసేది. కొబ్బరి వేసేసరికల్లా పాకం కొంచెం లూజ్ అవుతుంది జయ, కొద్దిగా వదులవుతుంది. 1/2 కప్ కొబ్బరి అంటే అదే మన 1/2 చిప్ప కొబ్బరి వేసాం కదా. కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, నువ్వు పప్పు ఉన్నా బాగుంటుంది, నువ్వులు ఉన్నా కూడా బాగుంటుంది. ఇది కొన్ని ఒక్కసారి కొంచెం దీన్ని కొంచెం 1 మినిట్ కొబ్బరిని ఉడకనిద్దాము. 1 నిమిషం కూడా అక్కర్లేదు పూర్తిగా. నువ్వులు కాసి నుంచుకున్నాం కదా, ఇవి 1/2 కేజీయే కదా, ఉరికే అన్ని నువ్వులు వేయండి, బాగుంటుంది నువ్వులు వేస్తే. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పిండిని పోసేసుకుందాం ఇందులో. ఏలక పొడి వేద్దాము. 6-7 ఏలక్కాయలని కొట్టి మిక్సీ చేసుకున్నాము.
మిక్సీ చేయటం అంటే పొడి చేసాం దాన్ని, పంచదార వేసి పొడి చేస్తే మెత్తగా అవుతాయి. బియ్య పిండి పోసుకుందామా? అలాగే అమ్మగారు. పై పావు కిలో పడుతుందా పడదా అనేది చూద్దాం ఒక్కసారి నా చేతికి. నీకు దూరంగా పర్వాలే, అది పెద్ద గిన్నె కదా, అందుకని కరగ పెట్టేటప్పుడు పాత్రలు పెద్దవి పెట్టుకుంటే మనకి వీలుగా ఉంటుంది అన్నమాట. బియ్యాన్ని బట్టి, బెల్లాన్ని బట్టి, పాకాన్ని బట్టి, పాకం ఒక్కొక్కసారి బెల్లం తడి పడేసరికల్ వదులు వచ్చేస్తుంది, కొన్ని బెల్లాల్లోని నమ్మలేమన్నమాట. అడుగును అంటకుండా చూడు, ఒక ఉండభావకంగా కనపడుతుంది చూడు. మనం ఇలా దగ్గర తీస్తుంటే బాగుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్లు 2 స్పూన్ల నెయ్యి ఇందులో, కమ్మని వాసన వస్తుంది, బాగుంటుంది ఇది. సరిపోయింది, అడుగు ఏమైనా అంటుతుందేమో చూసుకుని కదిపేసేసి స్టవ్ ఆపేద్దాము. దీంట్లో ఏం చేద్దామంటే ఇంకొంచెం నూనె కూడా వేసుకుందాం పైన, ఇది డ్రై అయిపోకుండా మనం ఒత్తేటప్పుడు పల్చగా చక్కగా స్ప్రెడ్ అవ్వడానికి వీలుగా అన్నమాట. 2 స్పూన్లు నూనె వేస్తే చాలు. చాలండి, నూనె వేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇది చల్లారనివ్వాలి, పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు మనం ఉండలు చేసుకోవటం, అప్పచ్చలు ఒత్తుకోవటం, నూనెలో వేసుకోవటం. కొంచెం నూనె చేయి చేసుకుంటూ మనం అరిసెలు ఎట్లా ఒత్తుకుంటాము, కాకపోతే అరిసెల్లాగా అదిగో తేలి వస్తుంది చూడదు పైకి, వేగంగానే బయటకు వచ్చి పైకి వచ్చేస్తుంది. దాన్ని ఒక్కసారి తిరగేస్తే సరిపోతుంది అంతే. కాకపోతే అరిసెలకి మనం నెయ్యి కానీ నూనె కానీ ఉంటే ఒత్తుకుంటాము. ఈ కొబ్బరి బూరెలకు వస్తాం కదా రమ్మగారు, బూరెలకు వస్తాం వీటికి ఇలాగే. మొదటిది కొంచెం కాస్త సుమారుగా వచ్చినట్టు ఉంటుంది, రెండోది మూడోది నీకు మీకు మెల్లగా వచ్చేది. నూనె కాగటమే దీనికి ఇంపార్టెంట్, అంతే మంచి కాగు కావాలన్నమాట. ఇద్దరుంటే ఒకళ్ళు వేయటం ఒకళ్ళు తీయటానికి బాగుంటుంది. మనం గుంట మూకుడు పెట్టాం కానీ వెడల్పాటి మూకుళ్ళు పెడతారు చేయ వీటికి, ఓ పక్క నుంచి వేసుకుంటూ ఇంకో పక్క నుంచి తీసుకుంటూ ఉంటారు. తీసి చక్కగా క్రా కలర్ వచ్చింది చూడు, అదే దాని రంగు. ఇంకొంచెం నూనె ఓడిపోవాలన్నమాట, కాస్త పెద్దది ఇది పెట్టుకుని జాలి పెట్టుకుని నూనె ఓడి చేసేయటం. ఎక్సెస్ నూనెని మనం టిష్యూ తోటి తీసుకోవటమే, దీన్ని ఒత్తే పని లేదు. ఇంకా దాన్ని కూడా తిరగేయాలి, తిరగేదాన్ని ఆ రంగు రాకుండా తీయాలి. చక్కచక్క రెండేసి చొప్పున చేసేస్తాను. కొంచెం నూనె కాగిన కొందకి స్పీడ్గా వచ్చేయాలి, స్పీడ్గా వచ్చేస్తాయి కూడా అవి. ఈ కలర్ చాలు కదా రమ్మగారు, చాలు. కొంచెంసేపు అయితే ఇంకొంచెం బెల్లాన్ని బట్టి, బెల్లాన్ని బట్టి కూడా కొన్ని బెల్లాలకి మంచి ముదురు రంగు వస్తుంది జయ. రమ్మగారు చక్కగా వచ్చినాయి కదా, బ్రహ్మాండంగా వస్తాయి జయ. నీకు ఫస్ట్ టైం చేసిన అరిసెలు పాడవుతాయి ఏమో కానీ ఈ బూరెలు ఏం చెడవు, అదే అదే వచ్చేస్తాయి. కొంచెం కలర్ అంటే బెల్లాన్ని బట్టి అంటారా ముదురు, అది కూడా కాకుండా మనం తెల్లగా తీసిన పిండి వేగదు, కొంచెం ముదురు రంగు రావాలి. మనం తీసిన దానికంటే ఆరాక ఇంకొంచెం ముదురుతుంది రంగు, కాస్త ముదురు రంగులోనే ఉంటాయి కొబ్బరి బూరెలు. అదే అదే నిలవుంటాయి జయ చక్కగా. అవును నిలవుంటాయి, రుచిగా ఉంటాయి. సో సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెలు మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రేక్షకులకు ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేద్దామండి. తప్పకుండా అండి, మళ్ళీ ఒకసారి వంటకం గురించి చెప్దాం. చెప్పండి. ఫస్ట్ టైం ట్రై చేసినా చక్కగా వస్తాయండి, పొడి పిండి మాత్రం వేయదు, తడిపిండి వేసుకోండి. నేను చెప్పిన కొలత కరెక్ట్గా ఎలా యథాతథంగా ఏం చెప్పానో అదే చేస్తే ఎక్సలెంట్గా వస్తాయి. ఎంత బాగా కుదురుతాయో చక్కగా 4-5 రోజుల పాటు నిల్వ పెట్టుకుని డబ్బాలు పెట్టుకుని తినచ్చు, ట్రై చేసి చూడండి తప్పకుండా. సో ప్రేక్షకులందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు.